ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు, మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం నమ్మొద్దు. రోడ్డు మీద తిరుగుతాను, మీరెవ్వరూ రోడ్డు మీదకి రావద్దు. ఏమన్నా సమస్యలుంటే నేను పరిష్కరిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మిమ్మల్ని రమ్మంటున్నాడు ఇప్పుడు? ఎందుకు అక్కడెక్కడ కొత్త క్యాపిటల్లో వస్తే ఇన్ని 1000 ఎకరాలు అవసరమా అని మాట్లాడి, ఎవరో గిన్నె తీసుకొస్తే పెరిగన్నవి తీసుకొచ్చి ఏదో ఒక రెడ్ టవల్ వేసుకొని మళ్ళీ వచ్చి ఎందుకు మేకప్ వేసుకొని, అదేదో సినిమా లాస్ట్ ఫిల్మ్ వాట్ హీ డిడ్ ద ఫిలిం, ఇట్ ఇస్ ఎ డిజాస్టర్ ఫ్లాప్ ఫిలిం. వాట్ ఇస్ దట్ ఫిలిం? అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి అనే పెద్ద బ్రహ్మాండమైనటువంటి లోక కళ్యాణం కోసం ప్రజల కోసం రాసిన కథ అది. అసలు మీ జ్ఞానం ఎంతో, మీ యొక్క నాలెడ్జ్ ఎంతో, మీ యొక్క తెలివితేటలు ఏంటో, మీరు సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయ భవిష్యత్తుకి వెళ్ళినప్పుడు ఆ అజ్ఞాతవాసి సినిమా చెప్పుద్ది మీ బ్రెయిన్ ఎంతో. వేరే వాడి కథ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కథా రచయిత దొంగతనం చేస్తే టీ సిరీస్లో ఫెనాల్టీ కట్టొచ్చాడు. నువ్వు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ కంపెనీ మొత్తం వెళ్ళి నిన్న ఏదో పొద్దున టీవీ చూస్తుంటే అంటారు ఇంతమందిని తిప్పుకుంటాడు, ఇంతమందిని తిప్పుకుంటాడు, చివరికి ఒక్కళ్ళకే ఇస్తాడు టికెట్టు జగన్మోహన్ రెడ్డి గారని. మీరెంతమందికి ఇచ్చారండి? మీరు మీ అన్నయ్య గారు, మీ ఉన్నటువంటి మెగా ఫిల్మ్లో హీరోలందరూ కలిసి ఎవరెవరికి ఇచ్చారండి నిర్మాతలకి చెప్పండి? మీరు సొంత బ్యానర్లు పెట్టుకొని డబ్బులు కాకుండా, నిర్మాతగా వచ్చే రెవెన్యూ కాకుండా, కాపు కులస్తులు తీసే మన టికెట్ డబ్బులు మొత్తం మీరు దోచుకోలేదా? ఇంకా నెక్స్ట్ ఓపెన్ అవుతాను, ఆఫ్టర్ ఎలక్షన్ ఒక్కొక్క పాయింట్ తీసి మాట్లాడితే ఏమి జరిగినాయో నా జీవితంలో చెప్తే నా జీవితం నాశనం చేయడానికి ఎవరెవరు పునుకున్నారో మొత్తం కథలు కథలుగా పుంకాను పుంకాలుగా చెప్తాను. గవర్నమెంట్ మారనివ్వండి. ఓకే, ఇంకా పోతే చంద్రబాబు నాయుడు గారు, ఏండి ఒక్క విషయం మాట్లాడుతున్నావా నువ్వు? ఒక బ్యాంకులో వచ్చిన కథ చెప్తా. ఒక బ్యాంకులో బయట ఏటీఎం కౌంటర్లు ఉంటాయండి, నైట్ టైం డ్యూటీ చేస్తారు లేకపోతే డే టైం డ్యూటీ చేస్తారు. నైట్ టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు పోలేదు. డే టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు పోలేదు. కొత్తగా ఒకడు 5 సంవత్సరాలు నైట్ డ్యూటీ చేశాడు. నైట్ డ్యూటీ చేసినప్పుడు మొత్తం ఏటీఎం కౌంటర్లో డబ్బులు పోయినాయి. నువ్వెవరిని అడగాలండి వచ్చి? నువ్వు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక ఎజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎజెండా ఉంది. మీరిద్దరు కలిసి ఈ 5 సంవత్సరాలు నేను వస్తే ఇది చేస్తానని చెప్పాను అలా, లేకపోతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినా కూడా అతను వదిలిపెట్టి ఈ నైట్ టైం పోవడానికి ఎప్పుడో పోయిన సంవత్సరమో పోయిన జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు ఈయన ఉంటాడని చెప్పి మాట్లాడతావా? ఏం మాట్లాడతావయ్యా పవన్ కళ్యాణ్ గారు? మీరు కేసీఆర్ దోచుకుంటాడా? ఈయన దోచుకుంటారా? అసలు మీకు అసలు రాజకీయ అనుభవం నాకు తెలిసిన నాలెడ్జ్లో 0.001 కంటే తక్కువ వేస్తాను. ఎందుకో తెలుసుకా? 2 రాష్ట్రాలు అంటే ఏమనుకుంటున్నారు? పక్క పక్క ఉన్న 2 రాష్ట్రాలు అంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు ఏమో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటివి, ఇప్పుడేమో పక్క రాష్ట్రం మీద పడుతుంటివి. ఎంత సున్నితమైన అంశాలు ఉంటాయో నీకు తెలుసు? అసలు రాజకీయంగా నీకు గురువు ఎవరు? ఒకసారి సీనియర్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని పలకా పలపం తీసుకెళ్ళి నేర్చుకో వెళ్ళి. రేపు జరగరాని జరిగితే సినిమా ఫీల్డ్ మొత్తం కనుక తెలంగాణ పీపుల్ కనుక ఆపేస్తే ఎవరికి నష్టం? నీకేముందు దులుపుకొని వెళ్ళిపోతావు. సంపాదించుకున్నారు, రిటైర్మెంట్ అయ్యారు, నెక్స్ట్ జనరేషన్ వాట్ ఇస్ ద ఇదేంటి? వాళ్ళట్లా ఇంత నీచంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడరు, మాట్లాడబోరు కూడా. ఇంకొక విషయం తెలుసా, కర్ణాటక పైన ఉన్నటువంటి దేవేగౌడ గవర్నమెంట్లో ఒకప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఇష్యూలో ఇప్పటికి తేళ్ళ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రజలు ఇంకా కొట్టుకుంటూ ఉంటారు వాటర్ ప్రాబ్లం కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ఇష్యూ వస్తే మహారాష్ట్ర వెళ్తే తేల్చుకోలేక, సమస్య పరిష్కరించబడక, పాచిపోయి కుళ్ళిపోయి శిథిలావస్థలో వస్తే ఆ సమస్యని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయి నీట్గా గోదావరి పరిష్కారం చేసుకుని వచ్చాడు. ఆయన దగ్గర నేర్చుకోవయ్యా ముందొచ్చి. ఏమనుకుంటున్నావు? ఏమన్నా సినిమా త్రివిక్రమ్ సినిమా రాసే సినిమా డైలాగ్ అనుకుంటున్నావు రాజకీయం అంటే? రేపు గనక ఇక్కడ 2 నదులు ప్రవహిస్తున్నటువంటి, కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నటువంటి అగ్రెసివ్ నేచర్గా ఉండి ఎవరైనా తీసుకోవాలని డెసిషన్ తీసుకోవాలని కనుక డ్యాములు కడిగితే ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎండిపోతా, ఎండిపోవడానికి కారణం ఏమని చంద్రబాబు ఏటు నువ్వు అవరాని నేను ప్రశ్నిస్తున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.